అండి అందరికి నమస్కారం అండి. మీరు అందరం మంచుకుంటారు అనుకుంటున్నానండి. ఫస్ట్ టైం అండి మా ఇల్లు వదిలేసి నేనైతే అంటే కార్ లో క్యాంపింగ్ చేయడానికి వెళ్ళబోతున్నాం అండి. ఈ రోజు అయితే మేము నేను తామలపాకడి శనక్కిగాడు అయితే వెళ్ళబోతున్నాం అండి. ఇది ఫస్ట్ టైం అండి నేను బ్లాగ్ కింద చేయబోతున్నాను. మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అంటే అన్ని వీడియో లాగా ఎడిటింగ్ చేసి అంత అలాగే ఎడిటింగ్ ఏం చేయనండి. ఈ వీడియోకి మీరైతే నార్మల్ గా పెట్టాను. మీరైతే ఈ వీడియోని ఫుల్ వరకు చూడండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చకపోతే ఇటువంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చేయనండి. ఇదే లాస్ట్ వీడియో అవుతుంది ఒకవేళ మీకు గాని నచ్చకపోతే. ఇప్పుడైతే అండి మేము మా ఇంటికాడ నుంచి అయితే మేము కోరుకుంటే అయితే వెళ్తామండి. నేను ఫస్ట్ కొంటే ఏం చేస్తానంటే నేను ఎప్పుడు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ కొంటే మా అమ్మ ఎదురొద్దే. అమ్మ ఎదురామా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా ఉప్పుడుగా ఉండి రండి. అలాగే ఎదురా అమ్మ అయితే వెళ్ళి నువ్వు అక్కడ తమను పక్కన తీసుకుని వెళ్ళాలండి. బాయ్ అమ్మ. రారా బాబు రారా. మా వాడే ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోతున్నాడు. ఇప్పుడైతే ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేను బయటకు వెళ్ళదండి. ఇవాళ ఫస్ట్ టైం వెళ్తున్నాం. అది కూడా వీడికి ఇష్టమైన యూట్యూబర్ దగ్గరికి వెళ్తున్నాం. ఇటు చాలా ఇష్టపడే యూట్యూబర్ అంటే అతను వీడియోస్ చూస్తున్నాడు మరి చాలా ఇష్టంగానే. ఇప్పుడు అతనే మమ్మల్ని అతను బ్లాగ్ చేస్తాడు కదా ఆ బ్లాగ్ లోకి మమ్మల్ని తీసుకుంటాడు అనమాట. మేము కూడా ఆయనతో పాటు వీడియోలు చేస్తాం. అలాగే అంటే ఒక కార్ లో మొత్తం ఒక రోజు అంత మంది ఉండి అక్కడే వండుకుని అక్కడే పండుకుంటాం. అది ఈ వీడియో మీకైతే ఈ వీడియో చాలా బాగా నచ్చేదండి. మీరైతే ఈ వీడియోని ఫుల్ వరకు చూడండి. పైగా మా తాళపక్కడ వెనకడు కానీ చిన్నప్పటి నుంచి బయటకు కూడా తిరగలేదు సరిగ్గా. ఫస్ట్ టైం వెళ్తున్నాం మా తాళపక్క నవ్వుతుంది అలాగే వెళ్ళిపోతుందా. మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. ఏమొద్దో మాకు తెలీదు. ఫస్ట్ బ్లాగ్ మీరైతే ఖచ్చితంగా కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకండి. కోరుకుని వెళ్ళిపోతాం. కోరుకుని నుంచి అయితే అన్ని వచ్చి తీసుకెళ్తాడు. అన్ని మీకు తెలిసి ఉంటది తెలుగు ట్రావెలర్ అని. ప్రెసెంట్ అయితేనండి కోర్టు నుంచి అయితే కోరుకుని వచ్చామండి. కరెక్ట్ గా 11 అవుతుంది టైం. ఇప్పుడైతే అన్ని ఇక్కడికి ఫారెస్ట్ వస్తాడు. ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఈ ఏరియా కరెక్ట్ మేము ఇక్కడ నుంచి వెళ్తాం అంటే ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇదే మెయిన్ మాకు బస్ స్టాప్. ఇక్కడ నుంచి అయితే వెళ్తామండి. ఇదే ఇప్పుడు అయితే అన్ని కోసం మీటింగ్ మా తాళపాకడి ఎక్సైట్మెంట్ చూడాలి. ట్యాక్సీ చేస్తుంది ఎండలోని మామూలు కాదు. ఇతరండి అన్ని మమ్మల్ని తీసుకెళ్తానికి అయితే రాజమండ్రి నుంచి అయితే బయలుదేరాడంట. చేస్తాడు టైంకి వచ్చేస్తానని చెప్పాడు. అన్ని చూసి ఉంటారు మీరు. ఒకవేళ చూస్తే కామెంట్ చేయండి ఎవరన్నా ముందు. ఇట్లా ఇదే మన బాక్స. సూపర్ సూపర్. మన దీంట్లో నేను క్యాంపింగ్ చేయబోతున్నాను ఈ రోజు అయితే. హాయ్ అన్న. హాయ్ వన్నర. హాయ్ ఎలా ఉన్నారు? డోర్ పడలేదు ఒకసారి తీసి. మా కార్ డోర్ కూడా ఎక్కమొస్తలేదు. అరే తాళపాకు ఫస్ట్ టైం కార్ ఎక్కావు కదా ఎలాగుంది నీ ఫీలింగ్? అది కూడా నీ ఫేవరెట్ యూట్యూబర్ తో చెప్పరా. బాగుంది. సూపర్ అన్న. మనం మొత్తం మనం ఐదుగురు వా ట్రిప్. ఐదుగురు సూపర్. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పి? ఎందుకే నాకు తెలియదండి. అక్కడ నువ్వే తీసుకెళ్తావు కదా. ఈరోజు బేసిక్ గా మనం క్యాంపింగ్ వేస్తున్నాం కదా వెళ్తాం. వెళ్లే దారిలో క్యాంపింగ్ కి తగిన స్పాట్ ఏదో చూసుకుంటాం. బండి ఆపేయడం క్యాంప్ ఓపెన్ చేయడం అదే మన పద్ధతి. ఇప్పుడు మనం అయితే గోకారం కోరుకుని నుంచి గోకారం అయితే ఎంట్రన్స్ అయిపోయాం. ఇదే గోకారం. ఆల్రెడీ ఇక్కడ చాలా వీడియోస్ చేయాలి మీరు చూసే ఉంటారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తామన్నా మనం? ఇక్కడ నుంచి మారేడుమల్లి వెళ్తాం. మారేడుమల్లి నుంచి గుడిసె రూట్ లోకి అయితే వెళ్తాం. అక్కడ రెండు మూడు లొకేషన్స్ చెప్పారు నాకు బాగున్నాయని. చూద్దాం ఎక్కడేద్దాం ఏంటో నాకు కూడా తెలియదు. వెళ్ళే ఆన్ ద వే అంతే. వెళ్తే వెళ్తా ఆలోచించారంట అన్నయ్య అంతే. ఇంకా మీ అందరికీ ఒక గొప్ప విషయం చెప్పాలండి. మన వాళ్ళు చాలా మంది రోడ్డు మీద కోతులకి ఈ పొజిడోపులు అయితే వేస్తున్నారు. కొంచెం లోపలికి వేసారంటే ఆ కోతులు అనేది బయటికి రాకుండా కొంచెం వాటికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరైతే ఆ పని చేయండి. వీడియో చూస్తే కాక రంపసడలో అయితే మన కోసం అన్ని సామాన్ తీసుకున్నాడా అక్కడ క్యాంపెయిన్ లోకి వండడానికి? కెప్టెన్ మా కెప్టెన్ అయ్యా. ఫ్రెండ్ రంపచోడవరం అనమాట. లేటర్ ఇవన్నీ ప్లానింగ్ తో మాకు మొత్తం ఈ సామాను అన్ని ఇప్పిస్తున్నాడు అనమాట. ఈ రోజు మనం వండుతలేదు. ఈ రోజు జేఎస్కే వండుతున్నాడు. అయితే అందరం వండుతున్నాం. అయితే కాకపోతే మెయిన్ కుక్ ఇతనే. మనం అయితే రంపసాడంలో క్యాంపెయిన్ కి సామానం అది వండుకోవడానికి సామానం అయితే కొనేసామండి. అన్ని కొన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి క్యాంపెయిన్ లోకి వెళ్ళిపోతాం. కార్ నుంచి కారికి కావాల పెట్టాం మా శనకే గారిని. మనమైతే అందమైన లొకేషన్ కి వచ్చామండి. చూడడానికి భలేగా ఉంటది. ఇక్కడ ఫోటోలు కూడా చాలా బాగా పడతాయి. ఇప్పుడు అయితేనండి మనం డ్రోన్ తీస్తాడు అన్ని. ఆ డ్రోన్ తో డ్రోన్ షాట్ తీస్తాడు. ఇది అంతా లొకేషన్. కుదిరితే మన ఛానల్ లో వేయడానికి కుదరదేమో అనుకుంటున్నాను. ఆ అన్ని ఛానల్లో ఉంటుంది చూద్దరు కానీ. ఇక్కడ లొకేషన్ చూడండి. చూడడానికి అద్దరిపోయింది కదా భలే ఉంది. అటేపన ఈ టైపన ఇప్పుడు డ్రోన్ ఎగరేస్తాడు అన్ని. ఫస్ట్ టైం అయితే డ్రోన్ అనేది దగ్గరగా చూడబోతుందండి. మీరు కూడా మాకు ఫస్ట్ టైం అయితే డ్రోన్ దగ్గరగా చూడండి. ఇప్పుడు తెలుగు ట్రావెలర్ అండి ఇక్కడ ఉందా ఎగరేస్తున్నాడు. ఇంకా ఉందా బాయ్. At 29 and I find myself wondering what had happened to the last 10. I ran away with my life fast forward, never turned back again. It's kind of funny that the more we pass time, the more we need to... మా తాళపాకడి చూడండి డ్రోన్ తో వ్యాపారం పెట్టేసాడు. ఇక్కడ చూడండి మొత్తం బల్లే ఉంది కదా రోటరీ. ఈ కార్ మీద వెళ్తుంటే అబ్బబ్బా బల్లే ఉంది పచ్చగా.
పుష్ప షూటింగ్ జరిగిందంటే మీకు తెలుసా? అదే ఆ ఏరియాలోకి వెళ్తున్నాం మనం. పుష్ప 1 పుష్ప 2 షూట్లు ఇక్కడే జరిగాయి ఈ ఏరియాలోనే. ఆహా మొత్తం అబ్బా లొకేషన్ గానీ ఒక్కొక్కటి అదిరిపోయింది అబ్బా రోటరీ. ఇప్పుడు అయితేనండి మారేడుమిల్లి వచ్చాం. మనకు బిర్యానీ సామాను నుంచి అన్ని ఇలా ఫ్రెండ్స్ అన్నారు కదా, ఫ్రెండ్స్ తోటి గిన్నెలు అయితే తెప్పించాడు అనమాట. ఇప్పుడు దాంతో మనం క్యాంపింగ్ చేసుకుని బిర్యానీ అనేది చికెన్ బిర్యానీ అనేది వండబోతున్నాం. మీరైతే ఈ వీడియోని ఇక్కడ నుంచి కూడా ఫుల్ వరకు చూడండి, మీకైతే చాలా బాగా నచ్చద్ది. ఇప్పుడు అయితేనండి మారేడుమిల్లి నుంచి డైవర్షన్ తీసుకుని గుడిసె అని ఊరు లోపలకి అయితే వెళ్ళబోతున్నామండి. ఇక్కడ అయితేనండి పుష్ప షూటింగ్ 2 1 కూడా ఇక్కడే జరిగిందంటండి. ఈ ఎడర్లోనే గుండు వేసుకుని వస్తాడు కదా గుండుబాబే, అది దారి. ఇదేనండి ఐరన్ బ్రిడ్జ్. ఇది ఎక్కడ ఉంటది అంటే ఆకు మామిడి కోట వెళ్తున్న దారిలో ఉంటది. చూడడానికి భలే ఉంది ఐరన్ బ్రిడ్జ్. మనం అయితే ఈ కోటలో వచ్చామండి. దీని పేరు బాక్సా. ఇప్పుడైతే మేము అక్కడ సిగ్నల్ లేక మేము ఉండడానికి ప్లేస్ అయితే బుక్ చేసుకుంటాం చూడండి. దాన్ని అయితే ఫోన్ పే చేయడానికి అయితే సిగ్నల్ ఉన్న ఏరియాకి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తాం అనమాట స్టే చేయడానికి. అక్కడే ఉంటాం ఈ రోజు నైట్, అక్కడే కుకింగ్ అన్ని చేస్తాం. ఇదే కారు బాక్సా. ఫస్ట్ తెలుసా ఇటువంటి కారు ఎక్కుతాం. మీకైతే నేను అందమైన లొకేషన్ చూపిస్తాను చూడండి. మేమైతే ఇప్పుడు ఐరన్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. ఇది చూడడానికి భలే ఉంది. ఇలా చూడండి అబ్బాబా బాబా ఏముందా అన్న లొకేషన్. ఇట్ సైడ్ లొకేషన్ చూడండి ఇంకా బాగుంది. అద్దరిపోయింది చూడండి మన బాక్స ఎలా ఇచ్చేదో. అతలాగొతలం డ్రైవింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ మామూలుగా చేస్తలేదు. అన్ని అయితే మనకైతే ఒక క్యాంపెయిన్ కి అయితే ప్లేసెస్ చూసుకున్నామండి. ఇదే మన ప్లేస్. నైట్ ఇక్కడే స్టే చేయబోతున్నాం, వండుకుని తినాలి. మేము ఇక్కడ స్టే చేయడానికి అయితేనండి అంటే మాకు ఎలాగా అక్కడ కార్ లో పడుకోవడానికి అన్ని ప్లేస్ అయి ఉన్నాయి కాబట్టి 500 అయితే ఛార్జ్ చేశారు ఓన్లీ ఉండడానికి మాత్రానికి. టెంట్స్ కి అయితే వేరే ఛార్జెస్ ఉంటాయి. అంటే క్యాంపింగ్ చేసినందుకు జస్ట్ మినిమం ఛార్జ్ అయితే తీసుకున్నారు. మనం క్యాంపింగ్ చేసేటప్పుడు బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, వాటర్ కానీ అది కానీ మనం అన్ని క్యారీ చేయలేం కదా. కొన్ని క్యారీ చేయగలం తాగే వాటర్ అది, కానీ కుకింగ్ వాటర్ అది అనుకో మనం ఎక్కడో దగ్గర తీసుకో. ప్లేస్ కూడా చాలా బాగుంది అన్న చూడడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ మేమైతే నీట్ గా చిన్న చిన్న బల్లలు తెచ్చుకున్నాం. ఇది చూడడానికి భలేగా ఉన్నాయి. దీని మీద అయితే సామాన్ పెట్టుకుని ఇప్పుడు అయితే వండుతామండి. భలే ఉంది అబ్బా అసలు బుల్లి ఫ్యాన్. ఇప్పుడు అయితే మనం కార్ అయితే క్యాంపింగ్ దగ్గర అయితే పార్క్ చేసుకున్నామండి. ఇప్పుడు అయితే బిర్యానీ వండుతాం. మధ్యాహ్నం అయిపోయింది టైం, మధ్యాహ్నం 2 అయిపోతుంది. అక్కడ నుంచి వస్తే ఒకటి చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు బిర్యానీ వండుతాం. మనకి నేను అన్నాండి జెస్కే బ్లాక్స్ రాజమండ్రి అబ్బాయి వండుతాడు చాలా బాగా ఉంటారంట. ఇంకో అన్నయ్య కూడా ఉన్నాడు రెడీ అయిపోయాడు. మనకి సామాన్ అంతా సర్దేశాం టేబుల్ పైన మీద. ఇప్పుడు అయితే ఉండేస్తాం. ఫస్ట్ ఇవ్వండి ఎంత హ్యాపీగా చాలా చాలా మంచి వెళ్ళి అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్స్ అని స్పెషల్ థ్యాంక్స్ నీకైతే. మేము అంటే బయట ప్రపంచం సరిగ్గా తెలదాం కానీ మాకు ఊహించలేనిది అయితే మాకు ఈ రోజు అయితే ఫుల్ హ్యాపీ అండి మాకైతే. అది కూడా బయట మాటల్లో కూడా చెప్పలేను, బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే. కోసి కసకసూసి కూరగాయలు ఊరి మనం తినడానికి ఏమంటున్నారా? చికెన్ పలావ్. పులావ్ వండడానికి అయితేనండి నార్మల్ రైస్ అయితే తీసుకున్నాం. బ్యూటన్ క్యాష్ అంటే ఇది మనం కర్రీ ఒక దాంట్లో పలావ్ ఇంకో దాంట్లో ఉండడానికి ప్రిపేర్ చేసేస్తున్నాం. క్యాంపెయిన్ కి ఇటువంటివి ఉండాలన్నా చిన్న చిన్నగా. వావ్ ఇలా చూడండి ఈ చూత్తకేమో పెద్దగా ఉంది, ఆ చూత్తకేమో బొట్టుగా ఉంది. ఇప్పుడు దీని మీద ఉండుతాం చూడండి. జేఎస్కే ప్లాన్ అది చిన్నగా ఉంది కదా, బరువు ఆపుతని చెప్పి ఎలా ప్లాన్ చేస్తున్నాడు అన్నయ్య. వా అమ్మో 100 రూపాయలు మాసం తెచ్చుకున్నాం చక్కగా. ఇది ఉంది అంట వండుకునండి. ఉత్తుల్లిపాయలు గుమ్మ గుమ్మలు ఆడిచ్చేస్తున్నాం వీటన్నా. చికెన్ కూర గ్రేవీ చూడండి అలా ఉందో. ఇది మా ముక్కలు కెసర పెట్టి ఇలా ఉన్నాడు. బాబు పక్కిల్లు ఆడకమ్మ కొత్తిమీర వేసామండి, దాని టేస్టే మారిపోద్ది. ఆల్మోస్ట్ అయితే ఫుడ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అయితే క్యాంప్ అయితే వేస్తున్నాం. ఇప్పుడు మేము నైట్ అయితే దీని మీద పడుకోబోతున్నాం అండి. మనం అయితే పడుకోవడానికి సిద్ధమైపోయింది బెడ్ వేసేస్తుంది అన్నయ్య. క్యాంప్ అయితే రెడీ అయిపోయింది. రాత్రి క్యాంప్ అయితే రెడీ. బయటకి అన్న ఇండో మనకి ఇది క్యాంపెయిన్ కి ఇండోస్ కూడా ఉన్నాయి. ఇండోస్ ఏంటి రాత్రి చంద్రుడు కూడా కనిపిస్తాడు. అవో లోపల మొత్తం మన బెడ్ అయితే రెడీ అయిపోయిందండి. అది ఎలాగో చూపిస్తుందండి. పడుకోవడానికి అయితే మంచి పిల్లోస్ ఉండండి. భలే ఉంది హ్యాపీగా నిద్రొచ్చు. లోపల పడుకోవడానికి అయితేనండి ఖచ్చితంగా మా ఒక ముగ్గురు అయితే పడుకోవచ్చు. అలాగుంది ప్లేస్. బ్లడ్లు కూడా మంచి మెత్తగా ఉన్నాయి, నిద్ర భలే పడేది. దోమల తెర కూడా ఉంది, చాలా బాగుందండి పడుకోవడానికి ప్లేస్. వేడివేడిగా ఫలా అయితే రెడీ అయిపోయిందండి. మేము పడుకోవడానికి బెడ్ రెడీ, తినడానికి వంట రెడీ. ఇంక తినేసండి చూద్దాం టేస్ట్ ఎలాగుందో. అన్న ఇది ఒక పీస్ గ్రేవీ ఎంత అయింది? 1000 అయింది నా బిల్లు. 1000 అయింది, 2 లెవర్లు ఎక్స్ట్రా. ఆరే అంత అయిపోతుంది. మేము అప్పటి నుంచి ఏం తెలియదు, ఆకలేస్తుంది. భలే ఉంది తినేసి టేస్ట్ ఎలాగో చెప్తానండి.
చితక్ కొట్టేసామన్న. టేస్ట్ అయితే భలే ఉందండి. ఈ రైస్ కొంచెం నెయ్యి గట్ట ఎక్కిపోయి జ్యూసీ జ్యూసీగా ఉంది కదండి, టేస్ట్ అయితే చితక్ కొట్టేసాడు. తానపాకు నీకు ఎలా అనిపించిందిరా? బాగుందా? ఓ శనక్క, నువ్వు కూడా ఉండవు కాబట్టి నీకు ఎలా అనిపించింది టేస్ట్? సూపర్ ఉంది. అది ఇలా మొబైల్ సిగ్నల్ వెళ్ళినప్పుడు ఏం చేయాలి? అది మీరు కూడా చిల్ అయిపోయినాయి. ఇండి మొత్తం తినేసాం, చిల్ అయిపోతుంది. Ran away with my life, fast forward, never turn back again. It's kind of funny. మీ పని పోవందని కామెంట్ పెట్టకన్నా మా కోసం చేసేవాడిని. మేము పడుకుంటా అన్నీ కూర్చున్నాడు. ఎంతైనా గ్రేట్. ఇప్పుడైతే సమయం అండి, నాకు వాచ్ లేదు కానీ ఇప్పుడైతే కరెక్ట్గా 6 అవుతుంది అనుకుంటున్నాను. టీ టైం, టీ కూడా అందులోనే వండుతున్నారు. చిప్పేసి పొలాలు తెచ్చుకుని మళ్ళీ నైట్కి భోజనం వండుకోవాలండి. చెట్ల మధ్య నుంచి అయితే సూర్యుడు అయితే దిగిపోతున్నాడండి, అందుకే చలసలగా చిప్పేద్దరని ఎవరి కాఫీ అలా పట్టుకుని పట్టుకుపోయి తాగేస్తున్నానండి. ఇంకా ఈవినింగ్ టైం కాఫీ తాగితే ఎలా ఉందన్న? బాబు అడుగు లేదన్న ఉన్నదంటే అయిపోయిందే మన పని. ఇప్పుడైతే పుల్ల ఏరి తగ్గితే వచ్చేవండి, అంటే గ్యాస్ అనేది అయిపోయింది వండుకోవడానికి. పుల్ల అవి పట్టుకెళ్ళి మేమైతే జంగల్లో పుల్ల ఏరేవండి. ఇప్పుడు దాకానే అయిపోయింది, వండి కార్యక్రమం మొదలెడేద్దాం. సింహ శనకే కూడా అయితే పొయ్యి ఎటువంటి పొలలైనా ఏ అడుగు పొలలైనా సరే మండిలాగా బాగా అంటిస్తాడండి. క్యాంప్ ఫైర్ బాగా చేయగలడు, చాలా తిరుగుతేటలుగా అంటిస్తాడు. క్యాంప్ ఫైర్ రెడీ అయినా చలిగిస్తుందండి బాబు. ఇక్కడ పాపం గిల్లన్నీ పాపం మా చేత కడిగించకండి, మా అయితే అక్కడ కడిగేస్తే బాగోదని చెప్పి తినే కడుక్కుంటాం. చాలా గిన్నెలు సామాన్లు మొత్తం అక్కడ బాత్రూమ్ తప్పించి అన్ని కడిగేసాడండి. మంచి అడుగు పొలం మీద అయితేనండి అన్నం అయితే ఉండేస్తున్నాండి. మా తానపాకడ అయితే మళ్ళీ ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే కడిగి శుభ్రం చేస్తాడు. ఇప్పుడు వీటిని మ్యాగ్నేట్ చేసిన దాంట్లో వేసేస్తున్నాండి. ఒకటోటి మంచి కర్రీ అయితే ఉండేస్తాం దీంతో. మన వాళ్ళు అయితే తలకొచ్చి చేసుకుని అయితే రెండు రకాల కర్రీస్ రైస్ అయితే వండుతున్నామండి. పాపం చేసుకే బ్రో అయితే చాలా కష్టపడుతున్నాండి అన్నం వండడానికి. అది పైన ఎసరమోత అనేది లేదండి, అందుకే మా తిప్పల తోటలు అన్నం వండడానికి. సండే కదండి, ముక్క లేకపోతే మొదట తెగదు మాకు, అందుకే రెండు సార్లు కూడా చికెన్ వండుకుంటున్నాం. చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి, ఇప్పుడు అయితే వంకాయ కర్రీ వండుతున్నాం. ఓ పక్కన ఫ్యాన్ గాలి, ఓ పక్కన కూర వండుతాం. భలే ఉందిలేండి మా కథ. ఏడువేడుగా అయితే ఫుడ్ అయితే ఉండేసండి. టైం అయితేనండి 9:30 అయిందండి, ఇంకా లేట్ చేయకండి, భోజనం అయితే చేసేస్తాం. అన్నీ ఏమేమి కర్రీస్? రైస్, రైస్, చికెన్ ఫ్రై అండ్ వంకాయ ఇగురు. ఎంత బిల్లు మీది? మొత్తం 1000 అయింది. రెండు లెవెర్లు ఎక్స్ట్రా, రెండు పీసులు ఎక్స్ట్రా. వంకాయ కూర చికెన్ కర్రీ కాంబినేషన్ అండి, అదిరిపోద్ది. తినేస్తాను ఇది కూడా, టేస్ట్ ఎలా కొంచెం చెప్తాను చూడండి. కూరలు అయితే భలే కట్టకు తీసినండి, పైగా పొలం పై మంది ఉన్నామండి. టేస్ట్ చాలా బాగుంది. ఒరే శనక్క, ఈ చల్లటి ప్రదేశంలో తినడానికి ఎలా అనిపిస్తుందిరా నీకు? అవునా, నీకు ఎలా అనిపిస్తుందిరా ఇలాగ క్యాంపెయిన్ వేసుకుని తింటుంటే? బాగుందా, నచ్చిందరా నీకు? బాగా ఎంజాయ్ చేస్తున్నావా? మీరు ప్రతిరోజు ఎంజాయ్ చేస్తారు కానీ మేము వచ్చాం కదా, మీకు ఎలా అనిపించింది? ప్రతిరోజు ఎంజాయ్ కాస్తా రెండింత పెరిగింది ఎంజాయ్మెంట్. అవునన్నా. అన్న మీరు రోజు ఎంజాయ్ చేస్తారు కదా, మేము ఈ రోజు వచ్చాం, మీకు ఎలా అనిపిస్తుంది అన్న? నీకు విషయం చెప్పనా, అందరూ ఎంజాయ్ అనుకుంటారు పడిన కష్టం. అవునవును, కష్టం ఉందన్న. అవును, చాలా కష్టం ఉందన్న బాబు. చూసే వాళ్ళకి ఏంటంటే మనం ఎంటర్టైన్ చేస్తున్నాం అంతే అంతే, వాళ్ళు అది ఒకటే చూస్తారు, దాని వెనకాల కష్టం ఎవరు చూడరు. అవునవును అన్న. సో మనం ప్రతిరోజు కష్టపడాలి, ఎంటర్టైన్ చేయాలి, అదే కాన్సెప్ట్. థ్యాంక్స్ అన్న. భోజనం అయితే అయిపోయిందండి కరెక్ట్గా. ఇప్పుడైతే 10:30 అంత అవుతుంది, ఇంకా స్లీపింగ్ టైము. ఇంకా కారులోకి ఎక్కి పడుకుంటామండి. మా కోసం అయితేనండి వీళ్ళిద్దరు మొత్తం కారులోనే పడుకుంటారంట. మా కోసమే నాకు తెలుసు. మేమైతే పైన అయితే పడుకుంటామండి మా కోసం. పాపము ఎన్నేళ్ళు అయితే కింద పడుకుంటున్నారు. మా శనక్క గడికి అయితేనండి ఇక నిద్ర బాగా ముంచుకొచ్చేస్తుందంట, అలాగే మా తాళపాకు గడికి కూడానే. ఇంకా పైన సర్దేస్తుంది సామాను పడుకుంటాకే. మిక్సీ కూడా భలే ఉందండి ఎక్కడానికి పైనకి. ఇంకా స్లీపింగ్ టైం అండి, పడుకుంటాం మేము కూడా. మీరు కూడా పడుకోకండిలే, వీడియో చూడండి. మా బండ్లు అయితే నిద్రకు వచ్చినాయండి, ఇంక ఈ బండిలో పడుకుంటాం. అందరికి గుడ్ నైట్. గుడ్ నైట్ అండి, మీకు కూడా గుడ్ నైట్ అండి. పొద్దున్న కలుద్దాం. బాయ్. అందరికి గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే లేసాం మేము. నైట్ ఎలా పడుకున్నారా? బాగుంది, బాగా పట్టింది. ఇద్దరు బాగా పెట్టిందా? ప్రశాంతంగా నీకరా? నాకు చాలా బాగా పెట్టింది. తలగడ చాలా చలి వేస్తుందండి బాబు, చాలా చల్లగా ఉంది. చలి బాగా పైనుంచి మంచు చినుకల్లా పడుతుంది. శుభోదయం సుబ్బారావు గారు, ఇప్పుడే పైకి లేచారండి, కాపడతల చెట్ల చోట్ల ఉన్నారన్నమాట. పొద్దుపొద్దున్నే జేఎస్కే బ్లాక్స్ మా కోసం కాఫీ రెడీ చేసాడండి. ఈ చల్లదనానికి అండి ఒక కాఫీ పడితే భలే ఉంటది కదా. మా క్యాంపింగ్ టెంట్ అయితే ఇంకా తీయాల్సిన టైం అయిపోతే అయిపోయిందండి. సామానం కూడా సర్దేస్తున్నాం, ఇంకా తెస్తున్నాడు అన్నీ నీట్ గా. అంటే ఈ గ్యాస్ కదా, కొంచెం సేఫ్టీగా ప్యాక్ చేసుకుంటే బెటర్ ఎప్పుడైనా.
చిన్న మాట ఎలాడిందా కాదు, చిన్న తర్వాత గిల్లు కూడా ఇలా కడుక్కోలేండి శుభ్రంగా. క్యాంపింగ్ టేబుల్ అన్ని కూడా సర్దేశం. మనం అయితే రిసార్ట్ నుదిలే టైం అయితే అయిపోయిందండి. మనకి ఒక రోజు అనుభవం భలే అనిపించింది. ఇంకా బాయ్ బాయ్ రిసార్ట్. ఆ సూర్యుడి దగ్గర నుంచి కారు భలే కాపాడుతుంది కదండి. మా తాళపాకడికి అయితే వీడియోస్ అయ్యి చూస్తారు కదా, అన్నికి ఎలా హెల్ప్ చేస్తున్నాడు ఆడికి తెలుసు, ఇవన్నీ ఎలా పెట్టాలి ఇవన్నీ. ఎందుకంటే వీడియో ప్రతి వీడియో ఒకటి కూడా మిస్ అవ్వకుండా చూస్తారు కాబట్టి ఆడికి అన్ని తెలిసింది. బాక్స్ అయితే మేము ఇంటికి వెళ్ళడానికి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో అయితే చివరికైతే వస్తుందండి, ఇంకా ఎండింగ్ టైం అనమాట. ఇప్పుడైతే మీరు ఇక్కడ వరకు చూసారంటే మీకు ఎంత కొంత నచ్చే ఉంటది. మీకు ఈ వీడియో ఎలాగ అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా మరొక మంచి వీడియోతో వస్తామండి. అంతవరకు బాయ్ 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 బాక్స్ రెడీ.